హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తిరుపతి కొండ మెట్లు ఎక్కుతున్నటువంటి దంపతులు, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో ఉన్నటువంటి కడియప్లంక విలేజ్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాం. అసలు నిజంగా వాళ్ళే నడిచారా, నిజంగా వీళ్ళకి పెళ్ళి అయినటువంటి ఎంత పెద్ద పిల్లలు ఉన్నారా అనే అంశాన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నింటిని నివృత్తి చేయడానికి నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు సార్, మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం మేడం. సుమండి, బాగున్నారా? వీళ్ళంతా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు సుమండి ఇక్కడికి వచ్చిందనే అంశాన్ని. మీరే కదా తిరుపతి కొండ ఎక్కించుకొని ఎక్కింది, మీరే కదా? ఓకే. చూసారుగా, ఇప్పటిదాకా వైరల్ అయినటువంటి వరద వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఇప్పటి నుంచో కూడా చాలా పేరు ఉంది కడియప్లంకలో. ఆ కడియప్లంక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు అసలు ఎందుకు తిరుపతిలో అలాగ చేయాల్సి వచ్చింది, ఆ వీడియో ఎవరు తీశారు, ఎలా వైరల్ అయింది అనే అంశాన్ని మేము ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మీకు చెప్పిస్తాను రండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా సార్, నమస్తే సార్. మీరు మంచి సెలబ్రిటీస్ అయిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏ ఛానల్ చూసినా మా సుమన్ టీవీలో విపరీతమైన వైరల్ అయిన వీడియో అది. ఎట్లా ఉంది? అసలు ఎట్లా ఉందంటే ఇంకా మాటలతో చెప్పలేం సార్. అసలు ఈ ఆనందాన్ని అయితే ఇంకా అసలు ఏమండి, ఒక టీవీ కంపెనీ మా ఇంటికి వద్దని ఎవరు ఊహించాం కదా సార్ అసలు. అసలు ఆ వీడియో కన్నా, ఆ వీడియో తీసినప్పుడు కన్నా, అది పోస్ట్ చేసిన కన్నా ఇప్పుడు మాకున్న ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పలేనిది. దాన్ని అదే నేను చెప్పడానికి రావట్లేదు మాటలు. అది అదొక అదృష్టం అండి, ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అదృష్టం అండి. ఆయన ఇచ్చిన ఆశీస్సులు అనుకోవాలి అంతే అండి. చాలా. అసలు ఎందుకు తిరుపతి వెళ్ళారు, అక్కడ ఏదైతే మేడంని మీరు ఎత్తుకోవాల్సిన ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? మా పెద్దమ్మాయి అండి, ఈయన భర్త అల్లు గారు. మ్యారేజ్ చేసిన తర్వాత నాకు జాబ్ వస్తే అందరిని తీసుకెళ్తాను తిరుపతి అని మొక్కున్నారండి వాళ్ళ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ 45 మంది కలిసి ఒక బస్సు పెట్టుకుని బయలుదేరి బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి మరి అందరూ కాలినడకని ఎక్కువ వెళ్తాం కదా మనం, మన జిల్లా వాళ్ళందరూని ఆ పరంగా వెళ్తున్నామండి. అయితే ఈ కొందరు పెద్దవాళ్ళు 60 ఏళ్ళు అందరూ పైకి ఎక్కేసారు మామూలు బస్సుకి వెళ్ళిపోయారండి. మేము ఒక 25 మంది నడుచుకుంటూ వెళుతున్నాం. వెళ్తుంటే వీళ్ళందరూ కొంచెం ఆయాసం పడుతున్నారు. ఆయాసం పడుతుంటే నేను కొంచెం వాకింగ్ అయి చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాను. నడుతుంటే ఈ మా పుట్టావిడి మేడం మాటల్లోనే విందాం, అది మీరు చెప్పడం కాదు. ఏమని అడిగారమ్మా అక్కడ? అక్కడ మీరు నడుచుకుంటూ వెళ్తే మీరు వెనకబడిపోతున్నారు, మా సారేమో ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమని అడిగారు సార్? నా కన్న ముందు ఆయనే ఎక్కేస్తున్నారండి ఫాస్ట్గాను. ఎక్కేస్తే నువ్వు నల్లాపోతున్నావు, నువ్వు రాని నన్ను చెయ్యట్లు లాక్కెళ్తున్నారు. లాక్కెళ్తుంటే నువ్వు ఒక్కడో ఎక్కడం కాదు, నన్ను ఎత్తుకుని నువ్వు ఎక్కువ అని చెప్పానండి. అంతే నేను అనడంతో ఆయన ఇంకెత్తుకుని తీసుకెళ్లారండి. అంటే మీరు ఈ ఇక్కడే జరిగిందా ఈ సంఘటన, లేదా ఇంతకుముందు వేరే ఏదైనా టెంపుల్స్లో కానీ ఎక్కడైనా మీరు అలాగా ఎత్తుకొని తీసుకెళ్ళడం ఏమైనా జరిగింది? అలా ఒకసారి 1 సంవత్సరం కిందట మేము మామూలుగా గోదావరి గట్టుకి వెళ్ళాం సరదాగానండి. స్నానానికి వెళ్ళామండి. వెళితే అక్కడ అలాగే నీటిలోంచి ఎత్తుకుని పైకి లాగి తీశారు. అంటే మీకు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తొచ్చి మళ్ళీ అక్కడ కూడా ఎత్తుకోమని అడిగారు మీరు, ఎట్లా ఉందమ్మా? అసలు అప్పుడు ఆ టైంలో మీరు బ్యాలెన్స్ తప్పితే మీకు ఇబ్బందే, సార్కి కూడా ఇబ్బందే. మీకు ఎలా? నాకైతే కొంచెం భయం వేసింది, కానీ నువ్వు పట్టుకొని కూర్చో నేను ఎక్కుతాను కంగారు పడకని చెప్పారండి ఆయన. నేను అలాగే కూర్చున్నాను, తీసుకెళ్లేదు జాయిగా. కానీ ఈ ఫోటోలో ఉన్నటువంటి మీరు ఒకటేనా? అసలు ఇద్దరికి కూడా రూపురేఖలు లేవు, ఇద్దరు కూడా అసలు అంటే ప్యాటర్నే డిఫరెంట్, అసలు డిఫరెన్స్గా కనబడుతున్నారు వీళ్ళు మీ ఇద్దరు. మా ఆడియన్స్ కూడా చాలామంది ప్రేక్షకులు, చాలామంది మీరు కామెంట్ బాక్స్లో చూసే ఉంటారు, కొత్తగా మ్యారేజ్ అయ్యింది కాబట్టే మీరు ఇలా ఎత్తికి ఎక్కుంటారు, ఇంత పాపం ఉందనే విషయాన్ని అసలు ఎవరూ నమ్మట్లేదు. ఆఫ్కోర్స్ నేనే నమ్మలేదు, ఇక్కడికి వచ్చినా చూస్తే కానీ నాకు అసలు ఇంత ఈ పరిస్థితి ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉండగలదు? ఏమంది సార్, కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అండి. వృద్ధుని ఇద్దరు కలిపి వాక్ చేస్తామండి. ఈవినింగ్ నేను 3 వీక్లీ 3 టైమ్స్ జిమ్కి అవి నేను కొంచెం ఫిట్గా ఉంటా ట్రై చేస్తాను సార్.
ఓవర్ ఫుడ్డింగ్ కాకుండా తక్కువ ఫుడ్ తింటాం. నీకు తెలియదు ఏమన్నా ఈ రోజు అందరూ ఆరోగ్యం కోసం ఎక్కువ ఎఫెక్ట్ పెడుతున్నారు కదా, మరి ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఎక్కువ ఎఫెక్ట్ పెడుతున్నారు, దాని మీద కొంచెం అందంగా ఉండాలి ఆశ అంతే. జనరల్గా గోదావరి వాళ్ళు అంటే ఏదైతే ఆతిథ్యంతో ఇబ్బంది పెడతారో అందరినీ అని అంటారు, అటువంటి మరి మీరెందుకు ఫుడ్ ఇవ్వలేదు? ఫుడ్ తిన్నాను కాదు, నేను సుమారు 92 kgs వరకు వెళ్ళిపోయాను సార్. ఒకప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే ఆశ్చర్యంగా, ఒకరోజు మేము ఇద్దరం బయటకు వెళితే తినం, ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఫుడ్ తినగలుగుతాను కానీ ఇప్పుడు వదిలేదు తినకండి, ఇప్పుడు ఇదే పర్సనాలిటీ. నేనైతే 92 kgs అయిపోయాను. అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తే సడన్గా ఆవిడ మీకు ఏమవుతుంది అని అడిగారు సడన్గా, నాకు కొంచెం బాధ వేసింది. నేను ఇది కాదు కరెక్ట్ కాదండి, అప్పుడు నేను ఈ డైట్లోకి వచ్చాను సార్. డైట్లో అవడంతో కొంచెం ఫిట్గా పోటీగా ఉండగలుగుతున్నా. మ్యారేజ్ టైంలో కూడా సార్ ఇష్టం లేదని చెప్పాను. అదైతే నిజమండి. ఎందుకని నచ్చలేదు మీరు? అప్పుడు ఆయన సన్నంగా చాలా సన్నంగా ఉన్నారు, నాకైతే పెళ్ళి అయ్యాక కూడా నచ్చలేదని చెప్పేశాను. ఈ పుట్టుమచ్చ పుట్టుమచ్చ ఏం లేదండి, నేను నచ్చలేదని చెప్తే ఆయన నా పేరు పచ్చబొట్టే ఎంచుకుంటారండి. పచ్చబొట్ట ఎంచుకోవడంతో వాళ్ళకి కొంచెం మారడం మొదలు పెట్టింది, తను కొంచెం ఇప్పుడు చేయడానికి ఏదో పని చేయడం. నేను ఫస్ట్ పెళ్ళైన 3 రోజులు డల్గా ఉందండి, ఏంటి ఇలా ఉన్నా అంటే నాకు అసలు నచ్చలేదు, నాకు బాగా ఇష్టం లేని పెళ్లి చేశారు. నాకు ఒక అదే మనం స్కెల్టన్ అంటాం కదా, మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అంటారు దుమ్ములుగూడు అంటారు, దుమ్ములుగూడు నేను పెళ్లి చేశారు. అంత బాసన్నగా ఉండేవాడి సార్, అసలు కండదు నాకు చేశారంటే. అప్పుడు తనకి ఇష్టం లేదు కదా, మనం అలా కాదు, తను ఏదో రకంగా ఇంప్రెస్ చేయాలని అప్పుడులో అప్పుడు ఇప్పుడు ఈ టాటూస్ కానీ లేవండి అప్పుడు అప్పుడు ఈ తిరునాళ్ళలో వేసేవారు పట్టు, అప్పుడు తిరునాళ్ళలో ఈయన లావణ్య అని పుట్టుమచ్చ అదే ఈ పచ్చబొట్ట వేయించుకునండి, ఇంకో నీ కోసం వేయించుకున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను అలా ఇలాగని 4-5 మాటలు చెప్పి అప్పుడు నా వసతి చేసుకున్నాను అనమాట. తను అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మోస్తూనే ఉన్నారు. ఎట్లాగా ఇప్పుడు ఎందుకంటే గోదావరి వాళ్ళకి చాలా విపరీతమైన ట్రెండింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మీ వీడియోనే ట్రెండ్ అయిపోయింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అయితే ఇప్పుడైతే మాటల్లో చెప్పలేనండి, మేము ఇంత ఆనందం ఏదో కొంచెం కొంచెం టిక్ టాక్లు చేస్తా ఉండి ఇంకా అలాగా చాలా సరదాగా ఉంది. వెంకటేశ్వర స్వామి దయవల్ల. అమ్మ మీరు చెప్పండి, ఫాదర్ మదర్ నిజమేనా వాళ్ళు చెప్తున్నారు? అయ్యో నిజంగా వాళ్ళు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఇంకా అలా ఉన్నారంటే అస్సలు నిజంగా వాళ్ళని చూసి మేము కూడా ఇంకో డాడీ ఇలా చేస్తారు, మమ్మీ ఇలా ఉంటారు, మేము అలాగే అప్పుడప్పుడు అలాగే మాట్లాడుకునే వాళ్ళం. యాక్చువల్గా ఏదైతే తిరుపతిలో మన జరిగినటువంటి ఈ సంఘటన టైంలో మీరున్నారు కదా, అక్కడ ఎలా మిగతా వాళ్ళందరూ ఎలా చూశారు అదంతా? నిజంగా వాళ్ళైతే కొత్తగా పెళ్ళైన జంటలాగే ఉన్నారు, దట్టు మమ్మీ ఆ డ్రెస్ అది క్యారీ చేయడం వల్ల కొత్త జంట అందరు, ఇంకా తీసిన వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫోన్లు తీసుకుని వీడియోలు చేసుకుని చాలా ఎగ్జైట్ అయ్యే ఫీల్ అయ్యారు అందరూ. ఎందుకు మీ గురించేనా ఇదంతా జరిగింది? జస్ట్ ఆ జర్నీ తీసుకెళ్ళి తీసుకురావడం మాది, మిగతా వాళ్ళు అది వాళ్ళు చేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్, డాడీ అడగడం. అసలు మమ్మీ అనుకోలేదు అసలు ఇన్స్టెంట్గా తీసుకుని అలా ఎత్తుకుంటారని. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తాను, ఎందుకంటే ఈ ఇంత ట్రెండ్ అయిన వీడియోని షూట్ చేసిన వ్యక్తి ఈవిడి, ఎవరైతే అలా పాపగా లావణ్య తమ్ముడు భార్య అంట, మీరు చెప్పండి అమ్మా అసలు ఎట్లా తీసారు వీడియో, అది ఎలా తీయాలనిపించింది మీకు? అన్నయ్య అలా స్పీడ్గా వెళ్తుంటే వదిన అలా ఛాలెంజ్ చేయడంతో ఎత్తుకున్నారని మామూలు నార్మల్గా ఫోన్ తీసి వీడియో తీసాను. అదే ఇంకా చాలా మంది కూడా తీశారు, వీడియో బాగుందని పెట్టారండి ఫేస్బుక్. ఫస్ట్ మీరు పెట్టబట్టే ఇదంతా ప్రపంచానికి ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఇలా షూట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో మీకు ఎలా అనిపించింది? గోదావరి నీటిలో చేసినప్పుడు తీసాను. ఆ వీడియో ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులు అందరికీ తరపున కూడా నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను, తిరుపతిలో కాదు ఇక్కడ ఇంటి దగ్గర మేడంని ఎత్తుకొని శ్రీనివాస్ గారు చూపిస్తారు ఇప్పుడు మనకి, ఇప్పుడు ఎత్తుకొని ఏదైతే ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర పైకి ఎక్కుతారు, మనం చూద్దాం రండి.
చూసాం కదా ఇప్పుడు దాకా ఎలాగైతే తిరుపతిలో ఎత్తుకొని తీసుకొచ్చారో అలాగే ఇంటికి కూడా అలాగే ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నమ్మాలి, ఈయనే అక్కడ నడిచింది, మేడంని ఎత్తుకొనే నడిచారు. చెప్పండి, గోదావరి జిల్లా వెటకారం అంతా కూడా మీ దగ్గర కనబడుతుందన్నారు నిజంగా? గోదావరి కానీ మా గోదావరి జిల్లాలో అందరు జంటలు సరదా ఎక్కువకుంటారు సార్. ముగుడు పిల్లం కూడా కొంచెం ఎక్కువగా చనువుగా సరదాగా, పైగా మాకు ఎక్కువగా బావాభావాన్ని పిలుస్తారు భర్తను ఎక్కువ. మిగతా ఏరియాల కన్నా ఇక్కడ ఎక్కువ బావాభావాన్ని పిలుస్తారండి. బయట భయం చేసుకున్నా సొంత భావం చేసుకున్నా భావాన్ని పిలవడం, ఇక్కడ మాకు లేదా మావ అని పిలవడం. ఆ నాన్న పిలుస్తారు ముద్దుగా? నేను మా పొట్టి అంటానండి. మీరేం పిలుస్తారు? నేను పిలితే మాలు పిలితే లేకపోతే సత్యబాబు అని పిలుస్తాను. మరి ఈ అంతటిని చూస్తుంటే ఎందుకంటే ఈ వీడియో వైరల్ అయింది, వైరల్ అయిన తర్వాత నిన్నటిదాకా మీ పరిస్థితి వేరు, ఇవాళ మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఇంత పెద్ద పేరు వచ్చింది కదా, మీ ఏదైతే కడీపు లంక వాసిగా మీరేం చెప్తారు? కడీపు లంక వాసిగా నేను ఈ స్థాయి ఇంత గొప్ప పేరు రావడానికి అయితే మా ఊరే కారణం అండి. అసలు ఈ ఊరైతే నేను ఖాళీ చిన్న డ్రైవర్గా వచ్చాను సార్. భగవంతు దేవుడు నా ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. ఈ ఊరు ఇచ్చిన దానికోసమైనా ఉండొచ్చు లేదా ఈ ఊరు చేసి మేలైతే మా ఇండియాలో ఏ ఊరికైనా ఈ మన ఊరు నుంచే మా ఊరు నుంచే మొక్క వెళ్ళాలి సార్. మీరు మీకు కావాలంటే మీరు ఇంటర్నెట్ చూసినా ఇక్కడి నుంచి ప్రతి చోటకే పచ్చదనం పర్యావరణానికి కావాల్సిన ప్రతి మొక్క ప్రతి రకం మొక్క మా దగ్గర నుంచి వెళ్ళాలి. అయితే కరోనా ముందు వరకు కూడా మంచి లాభాల్లో మంచి మా రైతులందరూ చాలా ఆనందంగా ఉండేవారు సార్. కరోనా వచ్చిన కాడి నుంచి గడ్డు పరిస్థితి అయిపోయింది సార్. మా ఊరు నిజంగా ఎలా అయిపోయిందంటే చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. అంటే పచ్చిగా చెప్పాలంటే ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న అంత వరకు వెళ్ళింది. కారణం ఏంటంటే మెయింటెనెన్స్ తగ్గదండి, వ్యాపారం దారుణంగా నిల్లు ఉంది సార్. నేనేమంటానంటే మా వీడియో 10 మంది చూస్తారు కదా, కనీసం ఇంటికి ఓ 2 మొక్కలు, ఒక తులసి మొక్క, మామిడి మొక్క, ఇలా మీకు ఉపయోగపడే మొక్కలు ఏమైనా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనుక్కుంటే మా చిన్న రైతులు కొంచెం బాగుంటారని చిన్న ప్రయత్నం సార్. ఇదే సోషల్ సమాజ సేవ లేదా అలా గొప్ప చెప్పుకోవడం గట్రా కాదండి, ధర్మంగా అలా చేస్తే మాకు ఎంతో మేలు చేయడం అవుతారు. ఇప్పుడు ఈ వీడియో కనీసం 100,000 మంది చూసారనుకోండి, 100,000 మందిలో కనీసం 20,000 మంది మొక్కకున్నా ఒక రైతైనా బాగుపడతారు సార్. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి, అంత పని చేయలేదు. మా ఊరిని కాపాడండి అంతే. ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, ఈ ఊరికి ఈ పని చేసి పెట్టాలనిపించింది నాకు అంతే సార్. నిజంగా ఆయన అన్నట్టయితే కరోనా నుంచి అయితే వ్యాపారాలు అసలు బాగాలేదండి. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆ రైతులు ఆదాయం లేదు, ఇక్కడ ఆఫీసు లేదు, పెట్టిన తమ్ముడు వాటిలో కూడా లేదు, వెళ్తలేదండి. కానీ ఈ వీడియో వల్ల కొంచెం చూసి జనం కడుపు లంక వస్తే కొంచెం మొక్కలు కొనుక్కొని రైతులు బాగుంటారు. రైతులు బాగుంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడపడుచులు అందరూ కూడా బాగుంటారు. ఇది ఏదో ఒక వీడియో చేసేసాం, మన పాత్ర అయిపోయింది, వైరల్ అయిపోయింది అనే ఒక ఆలోచన నుంచి గోదావరి జిల్లా సమాజ సేవ కూడా కలిపి ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే కడియపు లంకలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఒక విన్నపం అయితే చేస్తున్నారు. వీరి గురించి అయినా సరే పర్యావరణాన్ని కాపాడి ప్రతి ఒక్కరూ ఒక చిన్న తులసి మొక్క అయినా సరే కొంటే రైతులు ఏదైతే పువ్వులను ఆదరించే వాళ్ళు ఒక చిన్న మందార మొక్క అయినా సరే కొంటే మా రైతులందరూ బాగుంటారు, వారితో పాటు మా గ్రామమే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నారు.